ఆంధ్రప్రదేశ్లో మహిళల అభివృద్ధికి సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి విజయవంతంగా అమలు పరుస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా కోయిలగుంటలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాటసాని పాల్గొన్నారు. పాదయాత్ర సమయంలో మీకందరికీ కూడా చెప్పడం జరిగింది. చాలా మంది సోదరులు కానీ సోదరిమణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. మేము ఆయనతో పాటు మేము కూడా పాదయాత్రలో కూడా వెళ్ళడం జరిగింది. మరి ప్రతి చోట కూడా ముఖ్యంగా మహిళలు ఎదురు వచ్చి, అన్న మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మా పిల్లలను తప్పించుకోలేకుండా ఉన్నాం, మరి అదేవిధంగా మాకు మేము పొదుపులో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం వల్ల మేము వడ్డీలు వడ్డీలు కడతా ఉన్నాము, దాదాపు 2 రూపాయల వడ్డీ కడతా ఉన్నాము బ్యాంకులకు అని చెప్తే మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుడి దయవల్ల మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఏదైతే 14,204 కోట్లు ఉన్న అప్పు 11/4/2019 నాటికి